నమస్తే అండి. ఈరోజు మూడో భాగం. ఆల్రెడీ రెండు భాగాలు విశ్లేషించి సండే ఎపిసోడ్ని వీడియో అనాలసిస్ పెట్టడం జరిగింది. ఇది మూడో భాగం అన్నట్టు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని చెప్పి ఏమనుకోవద్దు, ఎందుకంటే తప్పదు, కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. బిగ్ బాస్ ఓట్లు ఆడిటింగ్ చేస్తారా లేదా దాని మీద వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూడండి, ఎందుకంటే రేపు ఎవరైనా విన్నర్ లేదు టాప్ టూ వచ్చినా కానీ వాళ్ళని తీసుకొని కూడా చాలామంది హే వీడి కోట్లు పడలేదురా, ఈమె కోట్లు పడలేదురా, కావాలని చెప్పి ఈ వ్యక్తిని టాప్ వన్లో పెట్టారా, ఇలాంటివన్నీ వస్తాయి. తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా లోపల కొనసాగుతున్నా, తమకు నచ్చిన వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోతున్నా, అదే వస్తుంది. ఈలేదో ప్రతి ఒక్కరు వెళ్ళి బిగ్ బాస్ డేటాబేస్ను యాక్సెస్ చేసే రేంజ్లో మాట్లాడుతుంటారు, మన కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంటారు, సమాజంలో ఉంటుంది. అది కరెక్ట్ కాదు. దాని వెనక ఒక తర్కం ఉంది, ఒక లాజిక్ ఉంది. బిగ్ బాస్ ఓట్స్కి సంబంధించినవి ఆడిటింగ్ చేస్తారా లేదా అని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతాం, బిగ్ బాస్ ఓట్స్ ఆడిటింగ్ చేస్తారు అని చెప్పి దాని లాజిక్ ఏంటన్నది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం, చూడండి. ఇక పార్ట్ 3 ఈరోజు ఎలిమినేషన్ అండి. దాని దగ్గరికి వద్దాం. ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ 10.5 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పి నాగార్జున గారు ప్రకటించారు, సంతోషం. మోనాలు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తోంది. అవినాష్ పాపం ఆ టెస్ట్ ట్యూబ్ చూస్తున్నాడు, ఆయన టెన్షన్, ఆయనకుంది, ఇద్దరికి టెన్షన్ ఉంది. వాళ్ళ ఎదురుగా గాజు పాత్రలు ఒకటి పెట్టారు, వాటిలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళ ఏందో మరి, అది కెమికలా? వాళ్ళ చేతుల్లో టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి, మరి బ్రెయిన్ సొల్యూషనో నైట్రేట్ సొల్యూషనో ఏదో పెట్టినట్టున్నారు ఆ కలర్ మారడానికి. సరే, వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు, మనకేమో అరే ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పి చాలా చాలా టెన్షన్తో చూద్దామా అని చెప్పి మనకు కూడా ఉంటుంది. కానీ లీక్ వీరు ఊరుకుంటారా అండి, చెప్పండి. ఆల్రెడీ లీకులు. బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఒక్కోసారి ఏంటంటే ఈ లీకుల దెబ్బకు చిర్రెత్తుకొచ్చి సరే మేమే ఇస్తాం లీకు అని చెప్పి వాళ్ళే ఏదో రకంగా బయటికి లీక్ వెళ్ళేలా చేసి కావాలని చెప్పి లీక్ వీరులందరికీ దిమ్మ తిరిగేలాగా మైండ్ బ్లాక్ అయ్యేలాగా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసి ఆ తర్వాత సడన్గా అది కాదురా బాబు అసలు విషయం ఇది అని చెప్పి ఒక్కోసారి జలక్కిస్తున్నారని చెప్పి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, మొత్తానికండి అవినాష్ ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ బిగ్ బాస్ ఆ సెట్కి మొత్తానికి వంగి దండం పెట్టాడు, నమస్కారం పెట్టాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. కేవలం ఒకరిద్దరు మాత్రమే లోపలికి వచ్చేటప్పుడు కూడా దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు బాగా చూడండి తెలుస్తుంది. ఫస్ట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే. ఇక వెళ్ళిపోయేటప్పుడు అందరు ఏడుస్తారు, సెల్ఫీలో నవ్వుతుంటారు, మొత్తానికి ఆ బ్యాలెన్స్ చేయాలన్ని భావోద్వేగాలు. ఇక అవినాష్ వెళ్ళిపోయేటప్పుడు అందరికీ మొత్తం బాయ్ చెప్పాడు, హర్యానాకు అందరికి బాయ్ చెప్పాడు. మోనాల్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ అని చెప్పాడు, యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పాడు. ఎందుకంటే ఓట్ల విషయంలో అర్థమవుతుంది అవినాష్కి, పోయిన వారం ఏం జరిగింది అనేది తెలుసు, కార్డు విషయంలో ఇప్పుడు కూడా ఏం జరిగిందో తెలుసు. ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 4 సోహైల్ గారు, ఆయన అన్న అన్న బాయ్ అన్న అని చెప్పాడు అవినాష్కి. అవినాష్ని అన్న అని పిలవడం ఫస్ట్ టైం వింటున్నాను నేను. తర్వాత హర్యానా ఆమె అండి ఫీల్ అయిపోయారు. అవినాష్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, డోర్ క్లోజ్ అయిన తర్వాత కూడా హర్యానా ఫీల్ అవ్వకని చెప్పి చెప్పాడు, ధైర్యంగా ఉండన్నట్టు. సరే, మొత్తానికండి అవినాష్ స్టేజ్ మీదకి వచ్చాడు ఎలిమినేట్ అయ్యి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానో మీకు తెలుసు సార్, నేను ఎలిమినేట్ అయ్యింది బిగ్ బాస్ నుంచే సార్ అని చెప్పి చెప్పాడు. ఎస్, అయితే దాదాపు అండి లోపల ఉన్నటువంటి వాళ్ళలో ఒకరిద్దరి పరిస్థితి తప్ప దాదాపు అందరి పరిస్థితి అలాగే ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అయితే కొద్దిమంది వాళ్ళు చెప్పినప్పుడు పర్సనల్ చెప్పారు కదా, నేను నిజానికి ఆ పర్సనల్ వింటాను తప్ప ఓట్ల విషయంలో వేరే విషయంలో నేను క్యారీ అవే అవ్వను. ఆ విషయంలో మాట్లాడేటప్పుడు హర్యానా గారు ఆమె విషయం కానీ, మోనాలు ఆమె అయితే ఆమెకు ఒకటే ఫోటో ఉంది వాళ్ళ నాన్నది అసలు చూడనే చూడలేదు, ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడో చిన్నప్పుడు ఆమె చెప్పింది. అలాగే హారిక గారి సమస్య కానీ, ఇంట్లో పేరెంట్స్ది ఆమె చెప్పడం కానీ, తర్వాత ఇంకెవరున్నారు ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళల్లో మిగతా వాళ్ళు, అంటే అతి తీవ్రమైనటువంటి సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిమంది బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా చెప్పారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆమె సమస్యలు గంగవ్వ గారి అంటే ఇంకా మనకు తెలుసు, ముందు నుంచి తెలుస్తోంది ఆమె పర్సనల్ జీవితానికి సంబంధించిన సమస్యలు. ఇలా చాలామంది వాళ్ళ వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పారు. సో మొత్తం మీద అండి అందరూ రకరకాల పేదరికాల నుంచి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి, రకరకాల సమస్యల నుంచి వచ్చారు. వాళ్లకు ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్నిసార్లు క్యారీ అవే అవ్వాల్సిన టైంలో క్యారీ అవే అవ్వని వాళ్ళు ఉన్నారు, క్యారీ అవే అవ్వకూడని కొన్ని సమయాలలో క్యారీ అవే అయినటువంటి వాళ్ళు ఉన్నారు పదే పదే. ఇదంతా ఇక మనుషులు భావోద్వేగాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత ఏవి వేసి చూపించారు,
ముందు అవినాష్ ఆయన సరదాగా కామెడీ చేసినటువంటివి, తర్వాత సీరియస్గా ఆయన గొడవలు అయినటువంటివి, తమను ఎవరు నామినేట్ చేశారో అవి అవన్నీ కూడా వేసి చూపించారు. అయితే అందరికీ పాదాభివందనం అని చెప్పి చెప్పాడు అవినాష్ ప్రేక్షకులందరికీ. ఇక అవినాష్ అంటే ఇమిటేషన్ చేశాడు. ఎస్, ఆ ఇమిటేషను చాలా బాగా చేశాడు. ఈరోజు అవినాష్ మొట్టమొదటి 2 వారాలలో ఇమిటేషన్ కానీ కామెడీ కానీ ఎంత చక్కగా ఉన్నాడో, ఆ తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు అనండి క్రమక్రమంగా లోపల కామెడీ అనేది తగ్గుతూ వచ్చింది. వేరేవి ఎక్కువ సీరియస్ అయినవి, ఆవేశంగా ఉన్నవి, క్యారీ అవే అవుతున్నవి, అవి ఎక్కువ హైలైట్ అవుతూ వచ్చాయి. మళ్ళీ అండి ఆయన కామెడీ నాకు అంటే నేను ఇక అన్ని మొత్తం సెన్సెస్ అన్నీ ఓపెన్ అప్ అయిపోయి కామెడీ ప్రశాంతంగా నాకు అనిపించిందంటే ఉయ్యాల బల్ల టాస్క్ నడుస్తుంది చూసారా అప్పుడు. ఇక అప్పుడు అందరు ఇక కూల్గా ఉన్నారు, ఆ టైంలో కొంచెం కామెడీగా అనిపించింది నాకు బాగా. మళ్ళీ ఇమిటేషన్ చేశాడు స్టేజ్ మీద, ఐ జస్ట్ లవ్ దట్. అందరిని ఇమిటేట్ చేశాడు, చాలా బాగా చేశాడు ఇమిటేషన్. ఇక మోనల్ ఫస్ట్ కిచెన్లో ఏం చేస్తుంది, ఎలా నడుచుకుంటూ వస్తుంది అనేది ధబ్ 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 అని చెప్పి నడుచుకుంటూ వచ్చి ఆ ఇమిటేషన్ చాలా బాగా చేశాడు. ఆ తర్వాత సోహైల్ ఇమిటేషన్ కూడా న్యాచురల్గా ఉంటాడు సోహైలు, కెమెరాస్ ఉన్నాయని కూడా తెలియదు ఇవన్నీ చెప్పాడు. అయితే బిగ్ బాస్ హౌజ్లో అండి దాదాపు అందరూ మర్చిపోయారు కెమెరాస్ ఉన్నాయని, కేవలం ఇద్దరు తప్ప. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్లో అయితే ఒక్కరు తప్ప కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మాట్లాడడం, కెమెరాస్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఏడవడం, కెమెరాస్ ఉన్నాయన్నటువంటి కాన్షియస్నెస్లో ఉండడం 7, 8, 10, 12 వారాలైనా సరే అంత కాన్షియస్నెస్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మిగతా వాళ్ళు అయితే అందరూ 1 వీక్ 2 వీక్స్లో అందరూ మర్చిపోయారు, కెమెరాలే నేను ఉన్నట్టుంటాను, ఉంచితే ఉంచు లాగితే లాగు, ఏమన్నా చేసుకో, ఏడుస్తా అరుస్తా కొట్లాడతా మాట్లాడుతూ ఎలా ఉన్నారు. కేవలం ఇద్దరు మాత్రం కెమెరాస్ ఉన్నాయన్న కాన్షియస్నెస్తో లోపల ఆడుతూ వచ్చారు చాలా సందర్భాలలో. సోహైల్కు లేవు, సోహైల్కి లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ కూడా కెమెరాస్ ఉన్నాయన్నటువంటి కాన్షియస్నెస్ అనేది లేదు ఒకరికి తప్ప. సరే మొత్తానికి సోహైల్ ఆయన మీద ఒక పంచ్ చేశాడండి సోహైల్ మీద అవినాష్. సోహైలు ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది, నువ్వు ఫ్రెండ్షిప్ బట్ రేపు కప్పు తీసుకునేటప్పుడు ఫ్రెండా కప్పా అంటే నీ కప్పు నువ్వు ఫ్రెండ్కి ఇచ్చేవు అని చెప్పి అన్నాడు. ఎందుకు ఈ పంచ్ చేశాడో, ఎవరి మీద వేశాడో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ పంచ్ అని కాకుండా డైరెక్ట్గా చూస్తే సోహైల్ నువ్వు ఫ్రెండ్షిప్కి విలువిస్తున్నావు కరెక్టే, కానీ ఫ్రెండ్షిప్ వర్సెస్ టాస్క్ అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ టాస్క్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు అని చెప్పి అవినాష్ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను, మంచి ఉద్దేశంతో అర్థం చేసుకుంటాను అవినాష్ చెప్పింది. అఖిల్, ఇంక అఖిల్ మీద ఫుల్ అసలు ఈరోజు పంచలే పంచలు వేసాడు అవినాష్. అఖిల్ కూడా ఏంటంటే ఇంకా ఆయన డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కాబట్టి టెన్షన్ లేదు, కూల్గా ఉన్నాడు. మామూలు పులిహోర రాజా కాదు సార్ అఖిల్ అని చెప్పి మొత్తానికి అఖిల్ సంబంధించిన ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి కెమెరాస్ ఆఫ్ చేయండి సార్ తెలుస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఏం చేస్తాడు మరి అఖిల్ అవినాష్ చెప్పిన దాన్ని బట్టి, హర్యానా పిచ్చిది అందరినీ నమ్మేస్తుంది అని చెప్పి అన్నాడు. నిజానికి హర్యానా పిచ్చిదే అందరినీ నమ్మేస్తుంది, కాకపోతే అఖిల్ విషయంలో అనే కాదు చాలామంది విషయంలో పిచ్చిదామే. 4-5 వారాల క్రితం మేము చెప్పాము చాలామందికి ఎక్కలేదు, కొద్దిమందికి ఎక్కింది అర్థమయ్యింది. తర్వాత పులిహోర రాజా కాటరాజా అని చెప్పి చెప్పాడు. కాటరాజా అంటే విలన్ కదా ఆ బాబు, పులిహోర రాజా కాటరాజా అన్నాడు అఖిల్ని. మొత్తానికి అండి అఖిల్ పరువు మాత్రం గంగలో కలిపేశాడు. అయ్యో ఇజ్జది అకర భయ్ అన్నట్టే చూస్తున్నాడు అఖిల్. మొన్న ఉయ్యాల టాస్క్లో అట హర్యానా అఖిల్ దగ్గరకు వచ్చిందంట, ఏదో పులిహోరను ఏదో కలిపి ఏదో సంథింగ్ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడానికి వస్తే అసలు వంట ఎంత బాగా చేసేవారు అయ్యానా, వంట చేసే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అసలు అసలు నిన్నే చేసుకుంటాను ఈ టైప్ లేదు అన్నాడట. ఆ తర్వాత హర్యానా వెళ్ళిపోగానే హారిక వస్తే దా దా అని చెప్పి హగ్ చేసుకోవడం, నువ్వు ఇక్కడే ఉండు హారిక అని చెప్పి అంటున్నాడట. ఇవన్నీ మొత్తానికండి అవినాష్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏంటంటే అవినాష్ మీద పులిహోర రాజా బిస్కెట్లు వేస్తాడు సుమాగారు అనడం ఇవన్నీ వేశారు. మొత్తానికి అవినాష్ వెళ్తూ తన బిరుదుని తన మీద ప్రతివారం నాగార్జున గారు చేసేదాన్ని అఖిల్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఏం చేస్తారో. ఇక హర్యానా గారు ఆమె గురించి చెప్పాడు. ఫస్ట్ ఆమె ఏడ్చింది, తర్వాత నవ్వించాలి అని చెప్పి ఇంకా నామినేషన్స్ అప్పుడు చూడాలి సార్ అని చెప్పి హర్యానా బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేశాడు అవినాష్, అది ఫన్నీగా ఉంది. ఇక తర్వాత హారిక, నడుస్తూ జంప్ చేస్తా సార్ హైట్ పెరుగుతుందేమో అని చెప్పి అని వేశాడు. హారిక హైట్ను మాత్రం వదలట్లేదండి లోపల వాళ్ళు, అది కామెడీ కానీ సీరియస్ కానీ ఏ పదాలు కానీ ఏమన్నా కానీ నాకెందుకో జనరల్గా ఈ హైట్స్ విషయం, హైట్స్ నలుపు తెలుపు రంగు లావు వీటి దగ్గరికి వెళ్ళి కొంచెం ఏదో కామెడీ చేస్తుంటే చెయ్యకూడదని నేను చెప్పను ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే దానికి మనం ఒక గీత గీసినట్టుంటుంది, బట్ నేనైతే ఎంజాయ్ చేయలేను జనరల్గా. ఎవరైనా లావు ఉన్నారని కానీ ఆ మధ్య కూడా ఏదో ఒక టీవీ షో లోపల నేను చూస్తున్నానండి, నా కర్మగాలు చూశాను మా ఇంట్లో వాళ్ళు పెడుతూ ఉంటే, నేను ఎవరికో నేను కామెంట్స్ సెక్షన్లో కూడా రాశాను
ఒక కళ్ళు లేని అమ్మాయి ఉంటుంది, ఆమెకు కళ్ళు తెప్పించాలి. అది కామెడీ స్కిట్. ఒక వ్యక్తి కష్టపడతాడు, ఆమెకు కళ్ళు వచ్చేలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు, కష్టపడతాడు, డబ్బులు ఇస్తాడు, కళ్ళు తెప్పించేలా చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ వ్యక్తిని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఓకే, అది సీరియస్గా వెళ్ళే పరిస్థితి కాదు, కామెడీది కాబట్టి. నువ్వు నాకు ముందు కళ్ళు వచ్చాయి, నువ్వే నాకు హెల్ప్ చేసావు అని తెలుసు, కానీ నువ్వు బాగాలేవు, చూడడానికి నల్లగున్నావనో ఏదో సంథింగ్, బాడీ మీద బాడీ షేమింగ్ అనుకోండి, అందుకనే నేను విన్ చేసుకున్నాను అంటుంది. తర్వాత వెనక ఏదో కామెడీ నవ్వులు వేస్తారు, జడ్జెస్ నవ్వలేక ఏడుస్తుంటారు, అది నేను ఒకటి చూశాను. సరే, ఇంక మనం ఏం చెప్తాం, ఎవరేమైనా చేయనివ్వండి, మన ఇష్టాయిష్టాలను బట్టి మనం కార్యక్రమాలు వీడియోలు ఏదో చూస్తాం అంతే కదా. సరే, ఆ తర్వాత మళ్ళీ హారిక గురించి అన్నాడు, నేను హైట్ గురించి మాట్లాడితేనే నాకు ఒకసారి నామినేట్ కూడా చేసింది సార్, వద్దు సార్ అని చెప్పి అన్నాడు. దట్ ఈజ్ ఓకే. మొత్తానికి అవినాష్ అయితే బాగా వెళ్ళాడు ఈరోజు వెళ్ళిపోయేటప్పుడు. అభిజిత్ని అటు ఇటు నడుస్తున్నట్టు ఇమిటేట్ చేశాడు. ఆలోచిస్తాడు సార్, ఎక్కడ కూర్చోవాలి, మరుచెట్టు కింద కూర్చోవాలా, సోఫాలో కూర్చోవాలని. ఆల్రెడీ దాని మీద చాలా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మళ్ళీ ఏందా ఆ బాబు అఖిల్, అది అభిజిత్ ఆడుతున్నాడు, లెవెల్ 2 కూడా వచ్చాడు మొన్న, సంచాలక బాగా చేశాడు. అయితే అవినాష్ అభిజిత్ని వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు, అభిజిత్ కూడా అవినాష్ని వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. దట్ ఈజ్ ఓకే. ఇక అందరూ అండి చాలా జాగ్రత్తగా ఆడండి అని చెప్పి అవినాష్ చెప్పుకొచ్చాడు. ఎన్ని ఉన్నా ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది అని చెప్పి చెప్పాడు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా అందరి మధ్య అలాగే ఫ్రెండ్షిప్ ఉండాలి అని అంటే, బయటికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. బిగ్ బాస్ 1, 2, 3, 4 మీరు చూడండి, బిగ్ బాస్ 3 చూడండి మీరు. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ సెలబ్రిటీస్ వాళ్ళు కలవడమే కాదు, నిజంగా కూడా ఆనందం సంతోషం కనిపిస్తుంటుంది. ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది అంటే, బయటికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది లోపలనటువంటి పార్టిసిపెంట్స్ మీద, ఆల్రెడీ గేమ్ ఆడుతున్నటువంటి వాళ్ళ మీద కానీ, లేదు బిగ్ బాస్ మీద కానీ బురద చల్లకుండా ఉండడము, ఇవన్నీ చేస్తుంటారు చూసారా. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బంధం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కష్టం. అది బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ అందరినీ చూసి, ఎక్కువ శాతం మంది పార్టిసిపెంట్స్ని చూసి చాలామంది నేర్చుకోవాలని చెప్పి నేను అంటూ ఉంటాను. ఇక నాగార్జున గారు అడ్వైజ్ ఇచ్చారండి లోపల వాళ్ళకి, మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పి చెప్పారు. స్ట్రెస్ కోసం కాదు, ఇది లాస్ట్ 2 వీక్సే ఉంది అని చెప్పి చెప్పారండి. ఐ లైక్ నాగార్జున గారు దిస్ వీక్ యాంకరింగ్, అసలు నిన్న కానీ ఈరోజు కానీ చాలా బాగా చేశారు యాంకరింగ్, నాకు నచ్చింది. ఈవెన్ పోయిన వారం కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్పాను నేను, నాకు నచ్చింది. ఇక అవినాష్ బిగ్ బాంబ్ వేశాడు, 1 వీక్ బీ ఫ్రీ ఫ్రమ్ డూయింగ్ ఎనీ వర్క్ అని చెప్పి అభిజిత్కి ఇచ్చాడు, అది కూడా చూసాము. ఇక రేపు ఆఖరి నామినేషన్స్ ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కిరీటాన్ని తల మీద పెట్టుకొని ఏదో చూపిస్తున్నారండి. సోహెల్ వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి పెట్టుకున్నాడు, చూద్దాం. ఇంక అందరూ బంధాలు ఇవన్నీ పెట్టుకున్నారు, కర్ర ముక్కలన్నీ విరిచినా బంధాలన్నీ పెరిగి ఉంటాయి కాబట్టి ఇంక రేపు నామినేషన్స్ ఏం జరుగుతుంది అన్నది. కామెంటర్స్ గురించి కొన్ని కామెంట్స్కి నేను ఇక్కడ రిప్లై ఇచ్చి ముందు కొనసాగుతాను. కొద్దిమంది మాకు ఈమెయిల్స్ అవన్నీ ఇస్తున్నారండి, చాలా ఈమెయిల్స్ రావడం వల్ల మేము ఏం చేస్తున్నాం అంటే, ఆడియోస్ వచ్చే ఈమెయిల్స్ ఉంటాయి చూడండి, వాటిని మాత్రం ఫస్ట్ ప్రయారిటీ లాగా ఓపెన్ చేసి చూస్తున్నాం, మిగతావన్నీ తర్వాత ఓపెన్ చేస్తున్నాము వేరే వేరే పనులు ఉండడం వల్ల. శ్రీలక్ష్మి గారు, మీరు నవంబర్ 27 ఏదో మాకు వరుసగా 2-3 మెయిల్స్ పెట్టినట్టున్నారు, నిన్న చూసామన్నీ, అవి ఫొటోస్ పంపించినట్టున్నారు. అఫ్కోర్స్ ఈ బిగ్ బాస్ ఆడియోస్ మేము రన్ చేసేటప్పుడు పెట్టాల్సిన ఫొటోస్ లాగా అనుకుంటాను, బట్ మేమేంటంటే అండి, ఫొటోస్ మేము రాయల్టీ ఫ్రీ ఫొటోస్ మేము యూస్ చేస్తూ ఉంటాము, కొన్ని ఏంటంటే మనీ పే చేసి మేము యూస్ చేస్తూ ఉంటాము, కొన్ని యాక్సెస్ చేసి మాకు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అలా మేము ఉపయోగిస్తూ ఉంటాము. సో మీరు పంపించిన ఫొటోస్ బిగ్ బాస్ వీడియోస్లో యూస్ చేయాలంటే ఏ ఫొటోస్ డైరెక్ట్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఉపయోగించకూడదు, కొన్ని కాపీరైట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయని మేము స్టడీ చేసి మరీ ఉపయోగించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మాకు తెలుసు, మేము బిగ్ బాస్ ఆడియోస్ కొన్ని రన్ చేస్తున్నప్పుడు, కొన్ని ఫొటోస్ వేస్తూ ఉన్నప్పుడు కొన్ని నచ్చుతుంటాయి, కొన్ని నచ్చవు, వీ నో దాట్, బట్ అవి సమస్యలు. నిన్న చూసాం మీది దాదాపు 7-8 రోజుల తర్వాత, సారీ. ఇంకొకటి అండి, కామెంటర్స్ అన్నప్పుడు ఉమామహేష్ గారు, మీ కామెంట్స్ మేము చూసాం సార్, ఒకదానికి మేము ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాము, హస్తి మసక అంతరము అనే దానికి, దాని హస్తి మసక అంతరం అని చెప్పి పిలవకూడదండి, హస్తి మసకాంతరం, హస్తి మసకాంతరం అలాగే దాన్ని పిలవాలి. తెలుగులో అది ఒక జాతీయం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రేజ్, అది సంస్కృతం నుంచి వచ్చినటువంటి జాతీయాలలో అది కూడా ఒకటి. తర్వాత మీరు ఇంకోటి రాశారు సార్, ఉమామహేష్ గారు, ఐ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ బీబీ ఓన్లీ ప్లేస్ విత్ వ్యూవర్స్ బట్ టుడే బీబీ ప్లేడ్ విత్ వ్యూవర్స్ అని చెప్పి నిన్న రాశారు. నాకు నిజానికి ఫస్ట్ మీ కామెంట్ చూడగానే నాకు నవ్వొచ్చింది అని అంటే సంతోషంతోనే నవ్వొచ్చింది, బాగా రాశారు. అయితే నేను మీకు రిప్లై ఇచ్చాను, బీబీ రివ్యూవర్స్తో ప్లే చేయడం కాదండి, రివ్యూవర్స్ బీబీ విషయంలో లీకులు ఇస్తూ ప్లే చేస్తున్నారు అన్న పాయింట్ అతి కీలకమైనది, ఎందుకంటే బిజినెస్కి సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది అత్యంత కీలకం సార్. నిజానికి బీబీ కేర్ తీసుకోవాలి,
బయటన వాళ్ళని అనడానికి లేదు కానీ లీక్వీర్లు అని చెప్పి మేము సరదాగా అంటుంటాం కానీ జనరల్గా బిగ్ బాస్ వాళ్ళు కేర్ తీసుకోవాలి లీక్స్ అనేవి బయటకు రాకుండా ఇవన్నీ చేయకుండా. సో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు బిగ్ బాస్ వాళ్ళు అంటే నాకు అర్థమవుతుంది, ముందు ఒక కావాలని చెప్పి వాళ్ళే ఒక లీక్ ఇచ్చి అందరికీ అర్థమైపట్టట్టు చేసి అందరూ వెబ్సైట్స్ అన్ని పబ్లిష్ చేసి ఫేస్బుక్లలో కామెంట్స్లో డిస్కషన్ అయిన తర్వాత సడన్గా ఇది కాదు అని చెప్పి షాక్ ఇవ్వడము ఇలా ఏమైనా చేస్తున్నారని చెప్పి కూడా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీరు రాసిన కామెంట్ నాకు అర్థమైంది. తర్వాత యా మోనాల్ వర్సెస్ ఈ అవినాష్ ది పోయిన వారం తన్నిందా తన లేదా అది ఇంకా అండి అది అయిపోయింది అది ఎప్పుడో సరే దాని మీద కొంతమంది నిన్న కామెంట్స్ రాశారు కాబట్టి నిన్న వీడియో వేసి చూపించారు కాబట్టి రాశారు నేను దానికి ఆన్సర్ ఇచ్చాను ఒకరిద్దరికి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ అండి ఆమె తన్నడం నిజం. ఏం తన్నింది అంటే క్యాన్ని తన్నడం నిజం ఫస్ట్ ఆ ఆట లోపల డెఫినెట్గా క్యాన్ని తన్నింది సుస్పష్టంగా మనకు చూపించారు. నెంబర్ టూ ఆ మధ్యలో ఒక డిస్కషను ఎన్ని అయింది చూసారా ఆ డిస్కషన్ అవడం అది కూడా దేనికోసం అంటే హర్యానాకు అడ్డొస్తున్నాయి కొన్ని క్యాన్స్ హర్యానా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది హర్యానాను సేవ్ చేయడానికి ఆమెను కాపాడడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ చేసింది మోనాల్ అక్కడ అది కూడా మనకు సుస్పష్టంగా కనిపించింది. తర్వాత సెకండ్ టైం కూడా తన్నింది క్యాన్ని తన్నింది నాగార్జున గారు కూడా చెప్పింది అదే కాకపోతే ఏంటంటే క్యాన్ అక్కడ తీసేయడం వల్ల ఆ మూమెంట్లో వ్యక్తికి తగిలింది అది కూడా నిజం ఎస్. అయితే సోహైల్ అన్నాడు చూసారా సరే చెప్తే పోయి ఉండేది అక్కడికక్కడ అని ఐ డిడ్ ఐడిడ్ అన్నది ఎస్ ఐ అగ్రీ విత్ దట్. అయితే అక్కడ అన్ని కెమెరాస్ ఉన్నాయండి ఇంటెన్షనల్లీ తన్నారా లేదా అనేది అత్యంత కీలకమైనటువంటి విషయం అది మనం చెప్పలేం. గాడ్ నోస్ ఆటలో అరటి పండులాగా తీసుకొని అక్కడ అరిచేదేదో అరిచి తిట్టేదేదో తిట్టేసి షూ విసిరేసేసి నెక్స్ట్ ఆ గేమ్ అలా కంటిన్యూ అయ్యి కొనసాగి ఉండుంటే చాలా బాగుండేది ముందుకు సాగి ఆడి ఉంటే బాగుండేది అదే మేము చెప్పింది. ట్యూస్డే ఆల్రెడీ సారీ చెప్పింది డిస్కషన్ అయ్యింది సారీ చెప్పింది ఇక పదే పదే ఆ డిస్కషన్ వచ్చింది ఏదో మొక్కుబడిగా సారీ చెప్పిందేమో అని చెప్పి అనుకుందామంటే ఆ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి దండం పెట్టి అవినాష్ దగ్గర సోఫాలో కూర్చొని నమస్కారం పెట్టి సారీ అవినాష్ అన్ అవన్నీ చెప్పింది. ఈ సారీలు ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంకా వదలకుండా మనం దాన్ని లాగుతూ ఉంటే తప్పు మనదవుతుందండి అది విషయం. ఈ సమస్య ఎలా అయిపోయిందంటే దాదాపు ఇప్పుడు కొద్దిమంది మా పీక నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి పీక నొక్కడం అంటే నువ్వు నాకు నచ్చినట్టే మాట్లాడాలి నువ్వు నాకు నచ్చినట్టు మాట్లాడకపోతే నేను నీ పీక నొక్కుతా నేను భజన అంట పెయిడంట తిడతాను నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావు అంటే ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అంటే ఒక పది మంది ఏం మాట్లాడారో నువ్వు కూడా అదే మాట్లాడాలి వాళ్ళు ఏం మాట్లాడారో దీని గురించి నువ్వు అదే మాట్లాడాలి ఇంకా దానికి మేమెందుకండి. మేమేమో మీకు వాయిస్ ఇస్తున్నాము tmixturebb@gmail.com అని చెప్పి ఈమెయిల్ ఐడి ఇచ్చి మీకు వాయిస్ ఇస్తున్నాం మీరు మాట్లాడండి అయ్యా మీరేం మాట్లాడతారో మేము పబ్లిష్ చేస్తామని చెప్పి మీరు కొంతమంది మా పీకను ఒక్కడని ట్రై చేస్తున్నారు మాట్లాడితే నువ్వు నాకు నచ్చినట్టు మాట్లాడి లేకపోతే నీ పీకను ఒక్కుతా ఇదే నేను మీకు వాయిస్ ఇస్తున్నానండి క్యాన్వాస్ ఇచ్చాను మాట్లాడండి హూ ఇస్ టాపింగ్ యూ. తర్వాత ఇది పదే పదే ఒక విషయాలను కొన్ని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవరకు మేము ఇంకేదో వరకు సపోర్ట్ ఇస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది అసలు అవసరం కూడా రాదు మేము ఒకసారి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నామంటే చాలామంది కామెంటర్స్కి అర్థం కావట్లేదు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ 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 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంటుంది అంతే. తర్వాత అయిపోయింది నిన్న సారీ చెప్పడం ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు ఆ నవ్వును పట్టుకున్నారు ఆ నవ్వును పట్టుకొని అది కరెక్టా కాదా అని చెప్పి చర్చిస్తున్నారు. ఇప్పుడు నవ్వు అండి నిన్న అరుణరేఖ ముదిగొండ గారు బహుశా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఎలా ఉన్నట్టుంది మోనాల్ నవ్వు లక్ష్మణుడి నవ్వు లాంటిది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్నారని చెప్పి రాశారు. నిజానికి నాకు కూడా మైండ్లో అదే స్ట్రైక్ అయింది. ఇప్పుడు అక్కడ నవ్వును చూసి ఎందుకు నవ్వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా నవ్వింది అలా నవ్వింది అని చెప్పి. శ్రీరామచంద్రుడు ఎలా చేశారు అనేది ఒకటి చెప్తాను. రామాయణంలో ఉండదు సరదాగా పండితులు వాళ్ళందరూ రాసినటువంటిది ఉంటుంది కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. రామాయణ యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ వెనక్కి వస్తారు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు హనుమంతుడు అందరు ఉంటారు లక్ష్మణుడు అందరినీ చూస్తూ ఉంటాడు నవ్వుతాడు అకస్మాత్తుగా లక్ష్మణుడి నవ్వును ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. విభీషణుడు ఏమర్థం చేసుకుంటాడంటే మా అన్న రావణాసురుడు ఆయనకు నేనేదో వెన్నుపోటు వేసేసి నేను వెళ్ళి ఇప్పుడు లంక ఆ పట్టం కట్టుకున్నాను అని చెప్పి లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో నా గురించేమో అనుకుంటాడు నన్నే చూస్తూ ఉన్నాడు కాబట్టి అనుకుంటాడు. లేదు లేదు నన్ను చూసి నవ్వుతున్నాడు మా అన్న వాలిని చంపించి నేను ఆ సింహాసనం మీద కూర్చున్నానని చెప్పి నన్ను చూసి నవ్వుతున్నాడేమో అని సుగ్రీవుడు అనుకుంటాడు. లేదు లేదు మా నాన్నను చంపించేసి మా పినతండ్రి సుగ్రీవుడికి నేను ఇప్పుడు దాస్యం చేస్తున్నానని చెప్పి నన్ను చూసి నవ్వుతున్నాడేమో అని అంగదుడు అనుకుంటాడు.
14 ఏళ్ళు అడవికి పంపించి అన్ని చేసేవన్నీ చేసి ఇప్పుడు చూడు ఎలా నాటకాలు ఆడుతుందో అని చెప్పి నన్ను చూసి నవ్వుతున్నాడేమని చెప్పి కైకేయి అనుకుంటుంది. బంగారు లేడి కోసం అనవసరంగా రాముడిని పంపించి ఇన్ని కష్టాలకు కారణమయ్యానని చెప్పి నన్ను చూసి నవ్వుతున్నాడేమో మా మరిది గారు అని చెప్పి సీతాదేవి సీతమ్మ తల్లి ఆమె అనుకుంటుంది. రాముడు కూడా అనుకుంటాడు, బంగారు లేడి అసలు ప్రపంచంలో లేదు అని చెప్పకుండా నేను వెళ్ళాను అని చెప్పి ఎలా నవ్వుతున్నాడా అని చెప్పి రాముడు అనుకుంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. అయితే అందరూ ఆ నవ్వుని మనసులో అనుకుంటారు. లక్ష్మణుడు తప్ప అందరూ టకటకటక చేతులు లేపరు. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకోవడం అనేది మనసులో ఉంటుంది అనుకుంటారు. శ్రీరామచంద్రుడు అండి, ఎందుకు ఆయన గొప్పవాడు అంటే ప్రశ్న వేస్తాడు, లక్ష్మణ నవ్వావు కదా ఎందుకు నవ్వావు ఏంటి, ఒక గ్యాప్ ఒక స్పేస్ ఇస్తాడు లక్ష్మణుడికి ఆలోచించడానికి మాట్లాడడానికి. ఆ స్పేస్ అనమాట కావాల్సింది మెయిన్. తప్ప మీద పడిపోతుంటే ఇంక అవతలకి స్పేస్ ఉండదు. లక్ష్మణుడు అయ్యయ్యో అన్నయ్య నేను పట్టాభిషేకం ఇక్కడ నిలబడ్డాను కాబట్టి అందరినీ చూస్తున్నాను ఎవరి గురించి కాదనయ్య నేను నవ్వింది, నేను నీతో పాటు అరణ్యవాసానికి వచ్చినప్పుడు నిద్రాదేవత ఆమెను నేను ప్రార్థించాను, 14 సంవత్సరాలు రాముడికి సీతకు ఇద్దరికి నేను సేవ చేయాలంటే నువ్వు నా దగ్గరికి రావద్దు నాకు నిద్ర అనేది ఉండకూడదు అని చెప్పి నేను ప్రార్థించాను. అనుకున్నట్టుగానే ఆమె 14 సంవత్సరాలు నా దగ్గరికి రాలేదు, నేను నిద్రపోలేదు. ఇప్పుడు ఇంత ఆనందకరమైన సమయము, రామ పట్టాభిషేకం జరుగుతోంది, ఎప్పుడో 14 ఏళ్ల క్రితం జరగాల్సింది, ఇంత ఆనందంలో నేనున్నాను చూస్తుంటే ఇప్పుడు నా దగ్గరికి ఆ నిద్రాదేవత వచ్చిందన్నయ్య, ఒకసారి నేను ఆవులించాను కళ్ళు మూతలు పడుతున్నాయి నిద్ర వచ్చేస్తోంది నేను నవ్వుకుంటున్నాను ఇంకాసేపు ఆగమ్మా పట్టాభిషేకం అయితే అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకుంటాను కదా ఇప్పుడు వచ్చావేంది అని చెప్పి నేను నవ్వాను అది నాకు నవ్వు కారణం అని చెప్పి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. లేదు లేదు నువ్వు కావాలనే చెప్తున్నావా నాకు తెలుసు నువ్వు ఇదే ఇవన్నీ మాట్లాడారు. దీని మీద కూడా అండి నేను ఒకటి చెప్పాను, అభిజిత్ పిఆర్ టీమ్స్ పెట్టుకొచ్చాడా లేదా పిఆర్ టీమ్స్ పెట్టుకొచ్చాడా లేదా ఇది చాలా ఈ కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది కదా, దాని మీద నేను ఒక వీడియో చేసి ఇతిహాసం ఛానల్లో పెట్టానని చెప్పాను ఇంటర్ప్రిటేషన్ మీద. ఈ పాయింట్కి కూడా మీకు అక్కడ ఆన్సర్ వస్తుంది, చిన్న వీడియోలో ఆన్సర్ వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి అక్కడ ఇతిహాసం ఛానల్కి, సబ్స్క్రైబ్ అవ్వండి ఆ వీడియో వస్తుంది క్లారిటీ వస్తుంది. తర్వాత సందీప్ మధిరాల గారు మీ కామెంట్స్ కూడా మేము చూసామండి, మీరు ఈ పాయింట్ మీదే రాస్తూ అఫ్కోర్స్ నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తనడం గురించి. నామినేషన్స్ నుంచి ఉందండి అని చెప్పి మీరు ఒకటి రాశారు నేను చూశాను. నామినేషన్స్ టైంలో ఏం జరిగిందంటే అండి మోనల్ని పట్టుకొని వీక్ అనడం, దాదాపు అంతకుముందు వారం ఈ వారం వీక్ అంటుంటే ఆమె అరే వీక్ అంటున్నారు ఇందా బాబు ఈ హౌస్లో స్టే చేయడము అనేది అత్యంత ముఖ్యం కదా, జనాలు ఓట్లేస్తున్నారు ముందు కొనసాగుతున్నాము వీక్ అని చెప్పి మాట్లాడితే ఇలా ఎక్కువసార్లు నన్ను నామినేట్ చేశారు ఎక్కువసార్లు నేను జనం దగ్గరికి వెళ్ళాను అంటే ఎక్కువసార్లు ఆ టెన్షన్ నేను ఫేస్ చేశాను నన్ను వీక్ అంటారు ఏంటయ్యా అనే కాంటెక్స్ట్లోంచి ఆ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకా ఆ కనెక్టివిటీ ఇంకా అదంతా ఏందో మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదండి. అయితే సందీప్ గారు మేము మీకు ఇంకో కామెంట్ కూడా ఆన్సర్ ఇచ్చేది ఉంది ఇస్తాం, మీరు లైవ్లో ఒక పాయింట్ రాశారు మమ్మల్ని ఏం ప్రశ్న వేయలేదు బట్ మేము మీకు ఆన్సర్ ఇస్తాం, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది మేము ఇస్తాం ఆ కూల్గా ఉండడము దాని మీద. తర్వాత గోపాలస్వామి గారు మీరు రాశారు, రోబో టాస్క్లో సోహేలు మహబూబ్ అరిచినందుకు నాకు సార్ క్లాస్ ఇవ్వలేదని రివ్యూస్ ఆపేసిన మీకు మోనాల్ అవినాష్ని తనడం తప్పుగా అనిపించట్లేదు ఎందుకు సార్ అని చెప్పి రాస్తున్నారు. ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటారండి, ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయమంటారు నన్ను, కావాలని తన్నారా కావాలని తనలేదా అనేటటువంటి చర్చ గురించి వచ్చింది అక్కడ, సారీలు చెప్పుకున్నారు. తర్వాత ఈ పాయింట్ మీరు రాశారు కదా మీరు ఆలోచించండి, మరి సోహేలు మహబూబు అరిచినందుకు నాకు సార్ క్లాస్ ఇవ్వలేదని చెప్పి వారం రోజులు రివ్యూస్ ఆపేసిన మేము కావాలని చెప్పి వేరే వాళ్ళ మీద ఎందుకండి మేము అంత ఏదో అటు సైడ్ ఇంక్లినేషన్ ఉంటుంది మాకు, మరి మా దగ్గర లాజిక్ ఉంటుందని చెప్పి మీరు కూడా ఆలోచించవచ్చు కదా. తర్వాత అప్పుడు ఎందుకు ఆపేసాము, నాగార్జున గారు మాట్లాడలేదు ఆ వీకెండ్ ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడారు కదండి, డైరెక్ట్ వీడియో వేసి చూపించారు చర్చ ఓపెన్ చేశారు కదా అక్కడ నాగార్జున గారు, ఆ రెండింటికి డిఫరెన్స్ చూడండి మీకు. అక్కడ నాగార్జున గారు ఆ వారం వాళ్ళని మందలించుంటే ఇదంతా చేసుంటే మేము రివ్యూస్ కొనసాగించుండేవాళ్ళం ఆ వారం. తర్వాత అరుణరేఖ గారు అయిపోయింది మీకు చెప్పడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ వాల్యూస్ నరేష్ గారు అలాగే వైష్ణవి సత్యవరపు మీ అందరికంటే ఒక ప్రశ్న వేస్తున్నాను, మేము లైక్ సింబల్స్ హార్ట్ సింబల్స్ ఇస్తుంటాం కదా మీకు కామెంట్స్ చదివినప్పుడు, అవి మీకు ఎలా తెలుస్తాయి అంటే మీ కామెంట్కు లైక్ కానీ హర్ట్ సింబల్ వచ్చింది అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది, దాని మీద మీరు ట్యాప్ చేసి చూస్తున్నారా ఎలా చూస్తున్నారు, డబల్ ట్యాప్ చేస్తున్నారా అది మాకు ఒకసారి చెప్పండి, విజువల్లీ ఛాలెంజ్డ్ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఎస్పి అని చెప్పి ఒక ఆయన అండి ఆసక్తికరమైన కామెంట్ రాశారు, ఆయనను ఆమెనో కానీ కామెంట్ రాశారు ఏంటంటే, హారిక వీడియోస్ ఏమో నాగార్జున గారు పోయిన వారం లోపల పిలిచి కూర్చోబెట్టి చూపించారు, ఆమె బజర్ మోగిన తర్వాత బట్టలు తీసుకెళ్ళిందని చెప్పి,
ఈ వారం మోనాల్ వీడియోనేమో అందరికి వేసి చూపించారు, మోనాల్ తన్నిందా లేదా అన్నది. అందరు చేతులు లేపారు, మాట మార్చిందన్నారు, ఇవన్నీ మాట్లాడారు. దీని ప్రభావము ఈ వారం నామినేషన్స్లో పడుతుంది అన్నట్టు రాశారు. హారిక వీడియో కూడా బయట వేసి చూపించిండొచ్చు కదా, సో దట్ అందరికీ లోపల వాళ్ళకి తెలిసేది కదా ఈమె కావాలని చెప్పి క్లోత్స్ బజర్ మోగాక తీసుకెళ్ళింది అనే మీనింగ్లో రాశారు. ఇది కొంచెం ఆలోచింపజేసే కామెంటే. చూద్దాం ఏం జరుగుతుందనేది నామినేషన్స్లో. ఇదండి విషయం. ఇంకా చాలామందికి మాకు మేము ఆన్సర్స్ ఇవ్వాలని మాకు ఉంది, కానీ సమయాభావం వల్ల మేము ఆన్సర్స్ ఇవ్వలేకపోతూ ఉంటాము. ధన్యవాదాలు.